మా కాన్స్టిట్యూన్సీ మొత్తం కానీ మధుర కానీ అశురాపేట కూడా రాజమండ్రికి దగ్గర ఉంది. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఆరోగ్యశ్రీలో, ఎందుకంటే 300 కిలోమీటర్ల పైన హైదరాబాద్ రావాలి కాబట్టి వాళ్ళకి ప్రాణాలు పోయే కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ రాజధానికి దగ్గరగా ఉన్న జిల్లాల తెలంగాణ ప్రాంత ప్రజలకు అక్కడ ఆరోగ్యశ్రీలో వర్తింపజేసే విధంగా మీరు ఒక సంప్రదింపులు జరిపి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారి కోరుతూ, రెండవది నిమ్స్ హాస్పిటల్స్లో ఐసీయూ ఎప్పుడు పోయినా కూడా ఖాళీ లేకుండా పేషెంట్స్ని తిప్పుతున్నారు. ఈ ఆర్థోపెడిక్ యాక్సిడెంట్స్ అయినా లేదా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు వచ్చినా ఐసీయూలో ఖాళీ లేకపోవటం వల్ల ఆ యొక్క అంబులెన్స్లో పెట్టుకొని సిటీ చుట్టూ తిరిగి ఎక్కడో పెద్ద హాస్పిటల్కి పోతే లక్షల రూపాయల నిరుపేదలు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకని నిమ్స్ హాస్పిటల్స్లో ఈ ఐసీయూ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఉద్యోగస్తులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయట్లేదు, పత్రికా విలేకరులు కూడా హెల్త్ కార్డుకి సంబంధించిన ఇప్పటివరకు ఇవ్వలేదు, వాటి మీద కూడా ఒక స్పష్టత తీసుకోమని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా.